హలో సార్, నేను ఖమ్మం నుంచి. మీరు మంచిగా మాట్లాడుతున్నారు కానీ కొన్ని విషయాల్లో కొద్దిగా సరి చేసుకోండి. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఈ పిరమిడ్ వాళ్ళని విమర్శించినా, ఎవరిని విమర్శించినా, రామకృష్ణ మఠం వాళ్ళని విమర్శించినా, కొన్ని విషయాలు లోతుగా ఆలోచించాలి మనం. నేను కమ్యూనిస్ట్ని, సిపిఐ జిల్లా విద్యార్థి సంఘాన్ని ప్రెసిడెంట్ చేశాను, కానీ నేను ఆధ్యాత్మికవాదిని. నేను మాట్లాడుతున్నాను అని పెద్దానికి రుజువే ఉండాలి. రుజువు ఉంటేనే నేను నమ్ముతా. అట్లానే భగవంతుడితో కూడా నేను అదే పంతం పడతా. సుభాష్ పత్రి ఆయన సుభాష్ పత్రిది నాకు ఒకసారి గొడవ అయితే ఆయన ఇంతే ఏదైనా డౌట్ ఉంటే అడగండి అన్నాడు. అడిగిన తర్వాత మా నేను నీకెందుకు చెప్పాలి అది అని చెప్పేసి గది కుక్క కంటే హీనంగా ఇన్సల్ట్ చేశాడు. చేస్తే నేను చెప్పానమాట, నేనేంటో నీకేదో తెలుసు అనుకున్నా. నువ్వు అల్పుడు, నువ్వు నీకు నాకు తెలిసినంత కూడా తెలీదు. ఏం మాట్లాడుతున్నావు? విగ్రహారాధనకి ఇప్పుడు గుళ్ళ పూజలు ఎందుకు, లేకపోతే మీ దేవుడి మందిరాల్లో దేవుళ్ళు ఎందుకు ఫోటోలన్నీ తీసేయండి అంటే నువ్వు చెప్పిన మాటలు అందరూ చాలా మంది అట్లా ఫాలో అయ్యారు. అసలు మనిషి నువ్వు ఆ రకంగా మాట్లాడటం, రాంగ్ ఇండికేషన్స్ పోతావు అన్నాయి, నువ్వు ఇబ్బంది పడతావు, కరెక్ట్ కాదని చెప్పేసి నేను అటాక్ చేసి నేను ఫస్ట్ పంతనన్న ఫస్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో త్రూ అవుట్ ఏపీలో సుభాష్పత్రిని తంతనన్నది నేనే. ఏంటండి? నేను సుభాష్పత్రిని తంతనన్న. నువ్వు టౌన్ దాటిపోవు, నువ్వేటా, నువ్వేం గురువు, అడగమన్నావు. అడిగితే ఏమండి ఎనీ డౌట్స్ ఏందో అడగండి అన్నాడని అడిగాడు. అంటే ఒక అతను పొట్టు పెట్టుకుని ఉన్న అతను ఏమండి ధ్యానం కుదరాలంటే ఏం చేయాలండి అంటే బుద్ధి ఉందా నీకు? బొట్టు పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకున్నాడికి బుద్ధి ఉంటుందా? బుద్ధి లేనివాడికి బుద్ధత్వం వస్తుందా? వెంకటేశ్వర స్వామి ఒక విధవ, కల్కి భగవాన్ ఒక విధవ, విధవల మాటలు, విధవల రూపాలు మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తే ధ్యానం కుదురుతుందా? అతను ఇట్టే మాట్లాడతారు అనమాట. ఎవరు పత్రిజీ అండి? అన్నాడు. సార్, ఇది మీ ఆడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు అండి? ఏమన్నా ఏం పెట్టుకోవచ్చు, ఏం అండగలేదు. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించొద్దని చెప్పాడా? పూజించొద్దని కాదు, ఆ ఫ్లోలో వెంకటేశ్వర స్వామికి విధవ, కల్కి భగవాన్ ఒక విధవ, విధవల రూపాలు మనసులో పెట్టుకొని పూజ మీరు ఇచ్చేస్తే మీకు ధ్యానం కుదురుతుందా? బుద్ధున్నోడు బొట్టు పెట్టుకుంటాడా? బొట్టు పెట్టుకున్నోడికి బుద్ధత్వం వస్తుందా అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే నేను కొద్దిగా హర్ట్ అయ్యా. హర్ట్ అయ్యి ఇదేంది, నేను వెంకటేశ్వర స్వామి విధవ, కల్కి భగవాన్ విధవ అంటాడు. మరి ఈ వ్యక్తి అంతకుముందు కల్కి దాంట్లో కూడా వెళ్ళి వస్తున్నారు, కొంతమంది బాగానే ఉందని చెప్తున్నారు. అది ముందుగా ఇతనికి ఎవరో చెప్పుంటే వాళ్ళ మీద ఉన్న కోపంతో అట్లా అంటున్నాడేమో అనుకున్నా. అనుకుని కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా నా వైపు తిరిగి ఎనీ డౌట్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అన్నాడు. నేనన్నాను, ఏమండి నేను ఒకప్పుడు నాస్తికుడిని, మరి ఇప్పుడు నాస్తికుడు ఆస్తికుడినో నాకు తెలీదు. నేను ధ్యానం చేస్తున్నాను, ఇక్కడికి రాగా వీళ్ళు చెప్పింది ఏంటంటే వేళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఈ ధ్యానంలో ఏ స్థితికి పోయా అనే సంగతి సీనియర్ మెడిటేటర్స్ ఏమైనా చెప్పగలుగుతారా? నేను ధ్యానంలో ఏమైనా తప్పులు చేస్తున్నానా? ధ్యానంలో నేను ముందుకెళ్లాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఏదన్నా అడిగితేనే ఎవరో మీరు ధ్యానం చేయండి మీకే తెలుస్తుందని అంటున్నారు, కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏం లేదు ఇందులో, ఏం సబ్జెక్ట్ ఏం లేదా? కాళ్ళ వేళల్లో వేళ్ళు పెట్టుకోసం కళ్ళు పుంచుకోవటము, ధ్యాస మీద ధ్యాస పెట్టడం, ఈ మూడు ముక్కలతోనే ఉందా ఇది అని అన్న. అనేటప్పటికి ఇక నా మీద లేచాడు. ఏం మాట్లాడుతున్నావు? బ్యాటింగ్ చేయటం రానండి, గవాస్కర్ వచ్చి బ్యాటింగ్ గురించి చెప్పండి చెప్తాడా అంటే మీరే అడగమన్నారు కాబట్టి అడిగానండి. లేకపోతే ఏం మాట్లాడుతున్నావు లేపో అని చెప్పేసి ఇక హీనంగా మాట్లాడాడు. మాట్లాడితే ఇక నేనన్నా ఆ ఇంటికల్ అతను తెలుసురా వెంకటేశ్వరరావు, నేనేంటో తెలుసా, మళ్ళా పూర్వాశ్రమంలో నేనేంటో తెలుసా, మళ్ళా జూలు కూరలు రావాలంటే ఎక్కువ టైం పట్టదు, తంత అనుకుంటాడో టౌన్ దాటిపోడన్న. ఎప్పుడు జరిగిందండి ఇది? బాబు 10 ఇయర్స్ అవుతున్నారు. పత్రిజీ ఇక్కడికి వచ్చాడు, ఖమ్మం వచ్చాడు అప్పుడు? ఖమ్మం రెగ్యులర్ గా వచ్చేవాడు. ఇప్పుడు 2-3 మంత్స్ ఒకసారి ఖమ్మం వచ్చేవాడు. కొల్లేపల్లి వెంకటేశ్వరరావు అని వాళ్ళ ఇంటికి వస్తే, అయితే ఇతను మనం ఒకటండి, ఇతను మనం కొన్ని విషయాల్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు పాజిటివ్ గా నెగిటివ్ గా ఇచ్చేయాలి. ఇతను మాట్లాడే దాంట్లో డీప్ గా వెళ్తే అంతరార్థం అనేది ఒక ఒక మీనింగ్ ఉంటుంది, అది తప్పలేదు. కానీ ఫస్ట్ క్లాస్ వాడికి 10th క్లాస్ గురించి చెప్పినా, 10th క్లాస్ కూడా డిగ్రీస్ క్లాసెస్ చెప్పినా కానీ తప్పు. ఇతను టోటల్ గా మెడిటేషన్, ఇతను కూడా ఇప్పుడు ఈ మధ్య
రవిశాస్త్రి అని వాళ్ళు దాంట్లో ఒక అతను చేస్తున్నాడు, ఏంటండి శ్వాస మీద చేస్తా అని చెప్పి కూర్చుంటే ఇదేనా మరి మన వేదం చెప్పింది ఏంటి, యోగం చెప్పి వేదం అంటే ఏంటి యోగం అంటే ఏంటి, మరి మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఏంటి అని అంటే, లేదయ్యా నేను ఒక గోడది ఒకటి నేర్పా అంటే ఇదే ఎట్లా అవుతుంది, మొత్తం అందరిని ఇన్వైట్ చేసి అన్ని అన్ని పాత్రల్ని కూడా మీరు ఇన్వైట్ చేసి వాళ్ళందరి అభిప్రాయాలను తెలుసుకొని మొత్తాన్ని వ్యాప్తి చేయండి అని చెప్పి అన్నాడంట. అసలు టోటల్ గా అయితే ధ్యాన ప్రచారం అనేది ఇతని వల్ల జరుగుతూ ఉంది. అంటే మానవుడి కంటే మానవుడే దేవుడు అని చెప్పి అని అనటంలో తప్పేం లేదు. ఎప్పుడు తాను దేవుడు అని ఎప్పుడు తెలుసుకుంటాడు, మా గురువు ఉన్నాడు అంటే నేను ఆత్మ సాక్షాత్కారం కోసం తప్పించేవాడిని, ఉత్తగా అడ్డగోలుగా చేసి మా ఇంటికి అమ్మవారు వచ్చింది, ఆ ఇంటికి మా బావిలో అమ్మవారు లలిత అమ్మవారు విగ్రహంగా ప్రత్యక్షమైంది. అట్లాగే మా ఇంటికి దత్తుడు వచ్చాడు, దత్తుడు రావడం అంటే ఒక వరంగల్లో ఒక అవధూత ఉన్నాడంటే వెళ్ళాను, వెళితే అవధూత దగ్గరికి అతను 15-20 ఏళ్ళు అవుతుంది, ఒక అరుగు మీద పడుకొని ఉన్నాడు, ప్రాణం లేదు అతను. అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఏదో ఇచ్చేస్తే అతను లేచి కూర్చొని బడాబాబా గర్మహే బడాబాబా గర్మహే బడాబాబా గర్మహే అని 3-4 సార్లు చెప్పాడు. ఏ మనకేం అర్థం కాలేదు, సరే అక్కడి నుంచి వచ్చాం. ఒక ఏఈ టెలిఫోన్ ఏఈ ఉన్నాడు నా ఇంట. మా ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు జగ్గేపేట నుంచి ఒక ఆయన గాయత్రి సాధకుడు వచ్చాడు ఒక ఆయన. ఆయన వచ్చి మా ఇంట్లోకి వచ్చి చూసి జస్ట్ అట్లా ఎక్కుతా, ఏం నరసరావు గారు దత్తుడు వచ్చాడు కదా అన్నాడు. దత్తుడు రావడం ఏంటండి అన్న, అది ఏందండి మీరు ఎట్లా అంటారు, మీకు తెలియకుండా ఇటు రండి అని అంటే వెళ్ళా. మొక్క ఎవరేశారు అన్నాడు. నేను అప్పుడే చూసాను, ఏమోనండి నేను ఇప్పుడే చూస్తున్నా, ఏంటండి మొక్క అయితే ఏంటన్నాడు. అయ్యో ఏంటన్నా ఏంటండి దత్తాత్రేయుడండి మేడి చెట్టు అండి అన్నాడు. అంటే అది ఇంత దూరం గల అవధూత చెప్పాడు అనమాట. అట్లని కూడా నమ్మను నేను. ఇంకా ఏంటని డీప్ గా ఆలోచిస్తే నేను అంతకు ముందు దత్త ప్రతిష్ఠ చేస్తున్నా మా విలేజ్ లో, ఓహో అందుకు వచ్చాడేమో అని చెప్పేసి అట్లా ఒక కన్ఫర్మ్డ్ అన్నట్టు. అట్లాగే నాకు భగవంతు నాకు ఉన్నటువంటి ఈ అంటే ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాస వీటితో పాటు ప్రతిదీ ఏదైనా సరే నేను టోటల్ గా అవుట్ రేట్ గుడ్డిగా దేన్ని నమ్మను. భగవంతుడు నేను గుంటూరులో ఒక అవధూతున్నారు, అవధూత దగ్గరకు వెళ్తుంటాను. అవధూత అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నాడు ఆయన అవధూత. అవధూత అంటే జ్ఞాన అవధులు దాటిన వాడిని అవధూత అంటారు. జ్ఞాన అవధులు అంటే ఏంటి, మనకున్న జ్ఞానం పంచేంద్రియ జ్ఞానం అంటే 5 సెన్సెస్ నాలెడ్జ్, మనకి ఏం తెలిసినా ఏ శాస్త్రం తెలిసినా కెమిస్ట్రీ ఫిజిక్స్ జువాలజీ ఇంకా బాడీని ఇంకేదైనా మ్యాథ్స్ చేసి ఏం తెలిసినా కానీ ఎట్లా తెలిసి మనకి పంచేంద్రియాల ద్వారానే తెలిసినాయి, కళ్ళు ముక్కు చెవులు చర్మం వీటి ద్వారానే ఈ సెన్సెస్ ద్వారానే తెలిసినటువంటి సర్వశాస్త్రాలు. వీటికి ఒక పరిధి ఉంది, వీటికి ఒక లిమిటేషన్ ఉంది, కళ్ళు కనపడేంత వరకే చూస్తాయి చెవులు వినపడేంత వరకే. కాదు కాదు ఇవన్నీ కాదు సార్, ఆ పత్రిజి గురించి ఇప్పుడు ఆయన ధ్యానము ఎవరితో ఎవరితో సెట్ చేసుకోవచ్చు అంటాడు, దేవాలయాలను ధ్యాన కేంద్రాలుగా మార్చాలంటాడు. అవి ముందు మాట్లాడండి, గమ్మత్తులు ఏంటంటే అతను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టడమే తప్పు, ఎందుకంటే ఆధ్యాత్మిక దేశంలో ఈ గడ్డ మీద అంటే ఇది వేదభూమి, వేదభూమి మీద కొన్ని 100,000,000,000 పదాలు ఉంటే ఒక నాకు పిరమిడ్ ధ్యానం చేసిన తర్వాత ఏం కనపడుతుంది మీకు అని అంటే నాకు నేను అబద్ధం చెప్పను, అబద్ధం ఆడేవాడికి ఆత్మ సాక్షాత్కారం జరగదు. నేనన్నా ఏంటో బూసురు బూసురు గాను ఒక శవం కనపడుతుందండి అన్న, అంటే అదేందండి అన్న, మరి ఏమో నాకు అట్లా కనపడిన చూస్తున్నా లేకపోతే నేను ఏం చెప్తా అన్న. అది ఎందుకంటే కరెక్ట్ ఇదన్నమాట, ఈ శవాలని భద్రపరచడానికి ఏర్పరిచినటువంటివి ఈ పిరమిడ్స్. ఈ మమ్మీస్ కొద్ది రోజుల తర్వాత కుళ్ళిపోయి ఎట్ట కనపడతాయి, ఈ బూసులు బూసులుగాను మన అట్లా కనపడుతుంది, అట్లా దర్శనం ఇచ్చింది నాకు. ఈ శవాలని భద్రపరిచేటువంటి ఈ పదాన్ని తీసుకొచ్చి 100 కోట్ల మంది భారతీయుల్లో ఏం దొరకనట్టుగా ఈ వేదభూమిలో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి లేకపోతే సంస్థకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టడంలోనే అతనుకున్నటువంటి టిక్ అంతా అందులోనే ఉంది. అతను వెలుగులోకి రావడం కోసం ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదని ఒకళ్ళు ఇదనంటే అన్ని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ స్టార్టింగ్ లో అన్ని రకాల సాహిత్యాలను ఇది చేస్తూ ఈయన సొంత పైత్యం పెట్టాడు.
ఇతని మీద ఇతనికి అతను మాట్లాడే వాటిని డీప్ గా వెళ్ళినప్పుడు మనం అతను ఆక్షేపించాల్సిన అవసరం కూడా ఏమి ఉండదండి. ఇవాళ ఈ 100 సంవత్సరాల పీరియడ్ లో అద్భుతమైనటువంటి యోగి ఎవరు అంటే 100 సంవత్సరాల్లో ఈ పొడవు మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఆచార్య రజనీష్. ఓషో గురించి తెలియదు వీళ్ళకి, అసలు భగవంతుడు అంటే ఏంటి అనే దాని మీద కూడా మన హిందువులు హిందువులు అని చెప్పుకునే వాళ్ళకి కూడా వీళ్ళకి సరైనటువంటి అవగాహన. వాళ్ళు రామకృష్ణ పరమహంస వీళ్ళంతా చెప్పినటువంటిది కానీ ఈ వేదం చెప్పినటువంటి దాని గురించి కానీ వీళ్ళు లోతుగా ఆలోచించరు. అసలు ఆ కరెక్ట్ డీప్ గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఈయన ఓషో ఈ లైన్ గిట్టిందా వీళ్ళేదో ఫ్రీ సెక్స్ ని ప్రోత్సహించాడు ఇదని అంటారు కానీ ఉంటుండేది అబద్ధం. ఓషో ఏంటంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దరు సంగమం వల్ల కలిగేటువంటి ఆనందాన్ని 49 నిమిషాలు ఏమో పొడిగించాడు ఆయన కలన ఆనందాన్ని. అంటే ఆ కలిత్వం జలక్ 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 అయిపోతుంది. దానికోసం యుద్ధాలు చేశారు భారత యుద్ధం కానీ కురుక్షేత్ర యుద్ధం కానీ రామాయణం కానీ ఇంకేదైనా కానీ స్త్రీ గురించి తిరి గురించి ఈ భూమి మీద ఇంతవరకు జనం దెబ్బలాడుకుంటున్నారు. కానీ మనిషి ఎందుకు ఏమిటి దేనికోసం బ్రతుకుతున్నాడు ఏం కావాలని కోరుకుంటున్నాడు అంటే ఏది అని డీప్ గా ఆలోచించినప్పుడు ఇప్పుడు ఒక నాకు డౌట్ ఏంటంటే అసలు ఈ పత్రిజీ దేశాన్ని ఇప్పుడు ఇతని వల్ల దేశానికి ఉపయోగం ఏంటండి? అట్లా కాదు రాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారు కానీ ప్రచారం అయితే కాదండి. నేను అడిగే క్వశ్చన్ ఒకటేనండి, మన వేదాల్లో పురాణాల్లో ఉపనిషత్తులో చెప్పండి వీళ్ళు ఏమైనా కనిపెట్టి చెప్తున్నారా లేదా దాంట్లో ఉన్నవే వీళ్ళు ప్రచారం చేస్తున్నారా? నేను వ్యతిరేకించింది కూడా అదే. వేదం భగవంతుడు అంటే ఏంటంటే నారా ఒకటే జస్ట్ కొద్ది విషయం చెప్తున్నా. భగవంతుడు అంటే ఏంటంటే సత్య దర్శనమే భగవద్ దర్శనం. సత్య దర్శనం అంటే ఏంటి అంటే సత్యం అంటే ఏంటంటే ఎప్పటికీ నిత్యమై ఉండేది సత్యం. మరి ఎప్పటికీ నిత్యమై ఉండే దేనైనా క్వశ్చన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఎప్పటికీ నిత్యమై ఉండేది ఏంటి అని అంటే ఎప్పటికీ నిత్యమై ఉండేది ఏంటి అంటే శంకరాచార్యులు వారు చెప్పాడు, అరే ఈ జగన్ నిజ్జరా ఇది సృష్టి. కాదు సార్ నేను అడిగేది అంటే ఈ పత్రిజీ వలన హిందూ మతానికి ఉపయోగం ఏంటి? ఇతను వేద విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ధ్యానం అనేది మంచిదే సార్, శివుడు ధ్యానం చేశారు, వినాయకుడు వీళ్ళందరూ దేవతలు కూడా ధ్యానాలు చేశారు, దేవుళ్ళు దేవతలు కూడా ధ్యానాలు చేశారు, మంచిదే, అది మనందరం ఆదర్శంగా తీసుకోవాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, దాన్ని ఎక్కువ చేసే తపస్సు అని కూడా అనుకోవచ్చు మనం. కానీ ఈ పత్రిజీ వల్ల దేశానికి ఉపయోగం ఏంటి, మనకు ఉపయోగం ఏంటి, మీరేమన్నా స్పష్టంగా చెప్పగలరా? మీరు పెద్దవాళ్ళు కదా, మీకు ఐడియా ఉంది కదా, ఏంటి ఈయన వల్ల దేశానికి ఉపయోగం ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు ఏదైనా ఒక ఖచ్చితమైన ఒక కష్టమైనటువంటిది ఒక మార్గాన్ని చెప్తే అందరూ అవలంబించరు. ఈయన తేలికగా ఏం చేస్తున్నాడంటే శ్వాస మీద జాస్ పెట్టండి, కళ్ళు మూసుకోండి, మీకున్న అనుభవాలని ప్రకటించిందంటే ప్రతి అనుభవాన్ని కూడా సంస్కారం ఉన్న సంస్కారంతో ఆహా వెల్ డన్ వెల్ డన్ ఒకసారి ధ్యానం చేసి ప్రతి వాడు మాస్క్ అని చెప్పేసి చప్పట్లు కొట్టిస్తా వాళ్ళు ఇల్యూజన్స్, వాళ్ళు ఎవడికి వాడికి మనసులో ఒకడికి భీముడు వచ్చిందట, అయితే వెల్ వెల్ అని ప్రోత్సహిస్తే వాడిని నీకున్న అనుభవాలని బుక్ రాయమంటే వాడు భీముడు అని రాసిండు. ఒక బుక్ రాసిండు ఇంకొకటికి, ఇంకొక ఏమంటది నాకు లక్ష్మీదేవి కనపడిందండి 7 వారాలు నగలు పెట్టుకుని దగ్గ 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 అంటే వా వాట్ వాట్ వండర్ వండర్ అనుకుంటే వీళ్ళు చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. అట్లా పిచ్చోళ్లతో దగ్గర పోగై చప్పట్లు కొట్టుకుంటా వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకుంటా ఉంటే ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక అయ్యి వాళ్ళ బంధు వాళ్ళు ఏం చేసినా కానీ మనకి లాభమే జరిగింది నాన్న. మొత్తానికి మాటలు మాట్లాడుతున్నారు కానీ మరి కొన్ని లక్షల మంది అలా పాతలోకి పోవటానికి చెడు చేద్దామని ఉద్దేశం కాదు, పాడు కాదు, ప్రముఖమైన వ్యక్తిగా వెలగాలనుకున్నాడు. అతను కృషి వాళ్ళు అతను ఎంచుకున్నటువంటి అంటే నాకు నాకేమనిపించిందంటే సార్ సరే శ్వాస మీద ధ్యాస మంచిదే, అందరికి టెన్షన్స్ అన్ని పోతాయి, సరే ఏదో అంతేగాని ఆ శ్వాస మీద మనం చేస్తుంటే దేవుళ్ళు అయిపోదాం దేవుళ్ళు అయిపోదాం అని చెప్తున్నాడు అండి. అది అసలు అసాధ్యమైన పని అండి శ్వాస. ఇప్పుడు అది ఎవరో మహా ఋషులకి వాళ్ళకి వీలైతుంది తప్ప మనబోటి ఇప్పుడున్న పరిస్థితులు ఈ కాలం పరిస్థితుల్లో అవన్నీ సాధ్యం కాదండి. ఒప్పుకుంటారా దానికి? విన్నాను. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాన్ని ఇతను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పాడు, ఏం చెప్పింది ఏం కాదు, అది మన వేదమే చెప్పింది. ఈయన చెబుతున్నట్టుగా చెప్తే మనం ఖండిస్తాం కానీ
ధ్యాస పెట్టినంత మాత్రాన నీకు కుండలిని శక్తి ధ్యానం అంటే ఏంటంటే ధ్యానంలో కూర్చొని శాస్త్రం ధ్యాస పెట్టి 1000 సంవత్సరాలు కూర్చున్నా గానీ నీకు కుండలిని లేవదు అట్లని చెప్పి లేవదారంటే వాడు పూర్వజన్మ సుకృతాన్ని బట్టి నీ గత జన్మలో నువ్వు చేసిన సాధన ఏంటో నీకు తెలియదు కాబట్టి ఒక్కోసారి తక్కిన ఒక క్షణ మాత్రంలోనే వాడి కుండలిని లేచి కూటస్థ జారొచ్చు సమాన స్థితిలోకి వెళ్ళొచ్చు. అంతేగాని ఈ శ్వాస మీద జాస్ అనే మార్గం ద్వారా టక్కున ప్రతివాడు మాసకి పతజలి అయితారనే మాట అబద్ధం. కానీ అసలు చేయాల్సింది ఏంటి అంటే ఈ కర్మ నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా క్రియాయోగం, క్రియ ద్వారా ఆ క్రియ చేయటం ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసకు ఒక సంవత్సర కాలానికి సంబంధించినటువంటి కర్మని మనం దాన్ని దగ్ధం చేసుకోవచ్చు. 10 లక్షల ప్రాణాయామ క్రియలు చేస్తే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని కూటస్థం ఆజ్ఞాచక్రం వరకు లేపొచ్చు. అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటివన్నీ సాధ్యమేనండి? అసలు ఈ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు మనకు అసలు ఇప్పుడే అనుకూలమైన పరిస్థితులు వచ్చాయన్నమాట. అంటే మనిషి దేవుడు అయిపోవచ్చా అండి మనం దీంతో? అసలు దేవుడు అంటే చిన్న విన్నాను నువ్వు దేవుడు అంటే ఏంటన్నానా? అంటే దేవుడు అంటే నా దృష్టిలో మా మరణాన్ని దగ్గర చేరనీయకుండా ఇంకా అట్లా ఉండటం. అట్లా కాదండి, అట్లా కాదు నాన్న ప్రశాంతంగా. ఎందుకంటే మంచి డీప్గా ఆలోచించేది దానికోసం నేను చెబుదాం అనుకున్నది వాడు ఏంటంటే అసలు ఎవడు దేవుడు వాడికి ఎందుకు దండం పెట్టాలా? పెడుతున్నాడు ఎందుకు పెడుతున్నాడంటే వీడికి ఏయో ఇబ్బందులు వస్తే ఇబ్బందుల్లోంచి బయటపడటానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి తను కాపాడాలని వాడు నాకు రోగం రావాలని ఒకడు, ఇల్లు కావాలని ఒకడు, ఉల్లాలు కావాలని ఒకడు, ఇంకేదో కావాలని ఒకడు, ఒక దేవుడు అంటే వాడికి దండం పెడితే ఫ్రీగా ఇస్తాడనే ఉద్దేశంతో దేవుడికి దండం పెడతాడు. రైట్, అంటే ఎంత అడిగినా ఇచ్చే ఎంత అడిగినా ఇవ్వగలిగేవాడు దేవుడు. ఇప్పుడు వాడి దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు నడిచి వాడు ఏమి ఇవ్వలేనప్పుడు వాడేం దేవుడు? అంతే కదండి. అందుకని వాడిని దేవుడు అనరు. అంటే దేవుడు అంటే ఏంటంటే వాడు అనంతమైన వాడు, ఎంత ఎంత ఇచ్చినా తరగనంత వాడి దగ్గర ఉంటే వాడు దేవుడు. ఏమిస్తే అసలు ఎందుకు ఇవ్వాలా, ఏమి అసలు నీకెందుకు అంటే వాడు ఇచ్చే దేనికని కోరుకుంటున్నాడు వీడు. వాడు ఇచ్చిన దాని వలన వీడికి ఏం కలుగుతా ఉందంటే వీడికి ఒక ఆనందం కలుగుతా ఉంది. వీడు ఫస్ట్ దేవుడు అంటే ఏంటి అనేది ఫస్ట్ సాధకుడు వాడిని వాడు ప్రశ్నించుకోవాల. అంటే చెవట ఇప్పుడు పత్రిజీ చెప్పేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే అది అసలు వీళ్ళెవరికి చెప్పకూడదు అండి. అతను ఏమంటాడు ఎవరితోనైనా కాదు కాదండి, ఎవరు ఎవరితోనే సెక్స్ చేసుకోవచ్చు అది తప్పు కాదు అంటున్నాడు. అది తప్పు, మరి తప్పు. అది ఏంటంటే అసలు ఏదో ఒక స్టేజ్ కి పోయిన తర్వాత మాట్లాడాల్సినటువంటి మాటల వినాను. అవునండి, వాడు అతను మాట్లాడింది నేను కూడా స్పష్టంగా పిచ్చాడు అన్న గాని ఆ లోతుగా ఆలోచించినప్పుడు ఏది హైటెక్కు వెళ్ళినప్పుడు స్త్రీ పురుషులు అనేది లేదు నాన్న. ఎవడు పురుషో భగవంతుడు ఎవడంటే పురుషోత్తముడు కాదండి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఇప్పుడు ఈ ప్రజలందరికి కూడా ఇట్లాంటివి చెప్తే తప్పది, తప్పు కరెక్ట్ గా దాన్ని ఖండించడం కరెక్టే. కానీ లోతుకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఏమి సార్, ఇప్పుడు మీరు అట్లా లోతుగా అంటున్నారు. ఇప్పుడు కొంతమంది అఘోరాలు ఉన్నారు, వాళ్ళు లోతుగానే వెళ్ళిపోయారు, వాళ్ళు బట్టలు వేసుకొని తిరుగుంటారు, వాళ్ళకి శరీరం మీద వ్యామోహం, సూదులు గుచ్చుకున్నా ఆ కత్తితో పొడిచినా వాళ్ళు దాని గురించి స్పందించరు, వాళ్ళ బాడీ వాళ్ళ కాదని వాళ్ళకి తెలుసు. అలానే మనం పొడుచుకుంటామా అండి? పొడుచుకోమని వాళ్ళు చెప్పలేదు, చెప్పలేదు కదా. కానీ వాడు వచ్చి చెప్పాడంటే అది తప్పు కదండి మనకి. ఈయన కూడా చెప్పిడు తిక్కలముండవాడు ఏదో ఒకటి చేస్తున్నాడు. ఈయన జ్ఞాని అండి అనుకుందాం అండి, ఈయన జ్ఞాని మేధావి అందరు అంటున్నారండి. అహంకారి అతను తిక్కలోడు. ఇప్పుడు అతను అహంకారి తిక్కలోడు, అదే తిక్కలతానని ప్రజల మీద రుచితే ప్రజలు చెడిపోయే అవకాశం లేదండి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, పత్రిజీని నమ్మే వాళ్ళు అంతా కూడా ఎవరు ఎవరితోనే సెక్స్ చేసుకోవచ్చు అని తప్పు లేదనుకునే భావన ప్రజల్లో కలుగుతుందా లేదా? దాని మీద దాడి చేశారు, గట్టి దెబ్బ తీశారులే గాని మేము ఇట్లాంటి విషయాలు ఖండిస్తున్నాం అండి. ఎందుకంటే సమాజానికి మనం మేలు చేయాలి. గురువుగా ఉన్నప్పుడు ఆయన మహర్షి అండి, ఎట్లా మహర్షి అవుతాడండి? అసలు ఈయన బ్రహ్మర్షి అని ఓడిచ్చింది ఎందుకంటే బ్రహ్మర్షి అంటే
వీళ్ళకి వీళ్ళు పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారు తప్పితే ఈయన బ్రహ్మర్ష. బ్రహ్మర్ష ఏంటి కొన్ని విషయాలు నన్ను అందుకే ఇతను ఖండించింది. ఇతను లోకంలో ఉండి మోక్షంలో ఉండి పేరు కోసమో పేరు కండూతితోనో ఏదో చేస్తున్నాడు. సరే ఇందుకు ఏనేందు చేస్తుంది, ఈయనకి ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే అతని పూర్వజన్మ సుకృతం. అతను ఎవరు చేయలేని పని చేసినందుకు దాన్ని పాజిటివ్ గా కొన్ని విషయాల్లో మనం మంచిది గొప్పని గొప్పే అనాలి. ఇతను బద్దో బైరాగో ఇతను చేసేది ఏదైనా గానీ ఒక రాంగ్ రూట్ లో వెళ్ళినా గానీ ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఈ ప్రపంచంలో ఈ మధ్య కాలంలో అందించినటువంటి గొప్పోడు ఆయన అదృష్టం అది. అంతేగాని ఇతను చేసిన అన్ని తప్పుడు పనులే. పిరమిడ్ కట్టించడం అనేది రాంగ్. అసలు పిరమిడ్ ఇండియాకి పిరమిడ్ సంబంధం లేదు. నేను అదే అడిగానండి ఒక అతన్ని, అయ్యా మన వేదాల్లో గాని పురాణాల్లో గాని ఉపనిషత్తుల్లో గాని ఎక్కడైనా పిరమిడ్ గురించి ఉన్నదా? అంత శక్తివంత ఆ పిరమిడ్ అంత శక్తివంతమైంది అయితే మన యోగులు మన ఋషులు ఎప్పుడో చెప్పేవాళ్ళు వేదాల్లో, ఒరే బాబు మీరు చెరువు గట్టును కాదు, నది ఒడ్డును కాదు, లేకపోతే ఇంట్లో కాదు, ఎక్కడా కాదు, పిరమిడ్ లో కూర్చొని చేయమని చెప్పేవాళ్ళు కదా అని చెప్పి అడిగాను నేను. అయితే ఒక్కటి నాన్న ఇక్కడ ఏంటంటే పిరమిడ్ మన దేవాలయాలు ఉన్నాయి, గోపురం ఉంది, గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహానికి ఆ గోపురంలో నుంచి ఆ విగ్రహం మీదకి కాస్మిక్ పవర్ విశ్వశక్తి ఎంటర్ అవుతుంది. మనకున్నటువంటి మండపాలన్నీ కూడా పిరమిడే. కాదు కాదండి, పిరమిడ్ కాదు. పిరమిడ్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, మండపాలు ఎలా ఉంటాయండి, స్క్వేర్ టైప్ లో ఉంటాయి మండపాలన్నీ కూడా. పెళ్లి ఇప్పుడు చాలా నేను గుళ్ళు తిరిగానండి, స్క్వేర్ టైప్ లో ఉంటాయి. అంటే ఈ పిరమిడ్ అనే పదం ఈయన వాడినందుకు మన అధ్యక్షుడు పెడుతున్నాం గానీ యాంగిల్ అనమాట. ఈయన పిరమిడ్ కంటే ముందు నుంచే మనకి దేవాలయాలు ఉన్నాయి. పిరమిడ్ పోలిన దేవాలయాలు ఏమున్నాయి చెప్పండి ఇండియాలో మీకు తెలిసినవి. ఏమండి పిరమిడ్ పోలిన దేవాలయాలు మన ఇండియాలో ఏమున్నాయి చెప్పండి. అట్లా ఉండవు, పిరమిడ్ పోలిన దేవాలయాలు కాదు. ఇప్పుడు పిరమిడ్ కి ఇండియాకి సంబంధం లేదండి అసలు. అసలు పిరమిడ్ అనే తప్ప అసలు మన శాస్త్రంలో ఎక్కడా లేదు ఆ వర్డ్. ఆ వర్డ్ గానీ అలాంటి ఆకారం గానీ ఇండియాలో ఎక్కడా పెట్టుకోలేదు ఎవడు కూడా. అసలు పిరమిడ్ కంటే ముందు మన దేవాలయాలు ఉన్నాయి. ఉన్నాయండి, ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆకారాలు ఇవ్వండి ఇండియాలో. ఆకారాలు దేవాలయాలు ఎట్లున్నాయి, మన చుట్టి గుడిచింది రానా, మన పూరిల్లు ఉంది కదా చుట్టిల్లు, అవి వేరండి. అవి అది పిరమిడ్ ఆకారం కదండి. పిరమిడ్ ఆకారం అంటే మీరు కొట్టి చూడండి, కోసుగా వస్తుంది పైన. ఓన్లీ యాంగిల్స్ నే మనం ఇచ్చేసేది. లేదు లేదండి ఆ పిరమిడ్. సరే సార్, నాకు వేరే కాల్ వస్తుంది, ఎప్పుడు నాకు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడదా. రైట్ 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 రైట్.